కరోనా పాజిటివ్ కేసులు 6 నమోదు కావడంతో అనంతపురం జిల్లా ధర్మవరం సాయి నగర్ను రెడ్ జోన్ గా ప్రకటిస్తున్నామని ఆర్డీఓ మధుసూదన్ తెలిపారు। రెడ్ జోన్ నగర్ను పరిశీలించి ఆ ఏరియాలో ఉన్న కుటుంబాల పరిస్థితులను ఆర్డీఓ మధుసూదన్ విచారిస్తున్నారు। ఈ సందర్భంగా ఆర్డీఓ పాత్రికేయులతో మాట్లాడుతూ ఆ ఏరియాలో ఉన్న కుటుంబాలకు వాలంటీర్లతో నిత్యావసర సరుకులు పంపిస్తున్నామని సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తన నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు। సోషల్ మీడియాలో కొంతమంది కోతి ముక్కలు కరోనా 40 మందికి వచ్చిందని 50 మందికి వచ్చిందని దుష్ప్రచారం చేస్తున్నారని అలాంటి వారికి ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు ఉంటాయని దుష్ప్రచారాలు చేస్తే శిక్షార్హులుగా గురవుతారని హెచ్చరించారు। మీ అందరికీ తెలిసిందే మన సాయి నగర్ని మనం కంటైన్మెంట్ జోన్ కింద చేసాం। కంటైన్మెంట్ జోన్ చేసిన తర్వాత ఇక్కడ మనం 4 డిపార్ట్మెంట్ని కోఆర్డినేట్ చేసుకొని రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వీళ్ళంతా కూడా ఒక టీమ్స్ వేసుకొని ఈ కంటైన్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ ఇంటి నుంచి బయటకు రానికుండా ఎపీ సెంటర్ మనం ఏదైతే ఒక పాజిటివ్ కేసు వచ్చిందో అక్కడి నుంచి ఒక 200 మీటర్లు మొత్తాన్ని కూడా బ్యారికేడింగ్ చేసుకున్నాం। అక్కడి నుంచి ఎవరు బయటకు రాకూడదు, ఈ ఏరియాలోకి ఎవరు ఎంటర్ కాకూడదు, ఉన్నవాళ్ళు బయటకు వెళ్ళకూడదు, ఎవరు ఇంటి నుంచి బయటకు రాకుండా ఏం కావాలన్నా సరే నిత్యావసర సరుకులు, పాలు, నీళ్లు, ఇంకా కావాల్సిన కూరగాయలు, గ్రాసరీస్ అన్నీ కూడా వాళ్ళ ఇంటి దాకే చేసేటట్టు మన కమిషనర్ గారు వాళ్ళ టీంతో పాటు పుష్ కార్డ్స్ని కూడా పంపిస్తున్నారు। అందరినీ అడిగాము, ఇక్కడ ఉన్న ప్రజల్ని కూడా అన్నీ అందరికీ సవ్యంగా అందుతున్నాయని చెప్తున్నారు। ఎక్కడైనా మిస్ అయిన 1-2 కూడా రేపటి నుంచి మనం వాటిని కూడా రెక్టిఫై చేసుకుంటున్నాం। సో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ప్రజలు కూడా కొంచెం కోఆపరేట్ చేయాలి। అక్కడక్కడ కొంతమంది బయట వెళ్తున్నారు, మనకి అలాంటి ఏవి కాకుండా ఒక్క 28 రోజులు మనకి ఏ రోజైతే మనం కంటైన్మెంట్ జోన్గా నోటిఫై చేశారు కలెక్టర్ గారు ఆ రోజు నుంచి ఒక 28 రోజులు ఎవ్వరూ బయటకు రాకుండా వాళ్ళు శ్రద్ధతో దీన్ని కొంచెం డెడికేటెడ్గా కొంచెం కోఆపరేట్ చేసినట్టయితే మనం కంటైన్మెంట్ని లిఫ్ట్ చేయొచ్చు, ఏ పాజిటివ్ కేసు రాకుండా। అలా కాకుండా మళ్ళీ మనం బయట తిరగడం, ఎందుకంటే కొంతమంది వయసు అయిన వాళ్ళు ఉంటారు, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు వాళ్ళు కూడా బయట తిరుగుతున్నారు అక్కడక్కడ 1-2 అలా తిరగడం వల్ల దీన్ని లైట్గా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఎవరు చూడట్లేదు కదా అనుకోని బయట తిరగడం వల్ల అది మళ్ళీ వాళ్ళకి అంటుకోవడం, ఇంకా ఒక 28 రోజులు మళ్ళీ ఎక్స్టెండ్ అవ్వడం, ఇలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది। సో మనం అందరం కూడా ఇన్నాళ్ళు ఎంత కష్టపడి చేసుకున్నామో దాన్ని ఇప్పుడు ఇలాగే కాపాడుకుంటే చాలా బాగుంటుంది మన ధర్మవరం। మీరందరూ అలా కోఆపరేట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం। అలాగే ఒక చిన్న మాట, మనకి వచ్చిన పాజిటివ్ కేసులు మన ధర్మవరంలో ఒక 5 కేసులు వచ్చాయి అండ్ ఒక డెత్ ఒక కేసు ఉంది। ఈ 6 కేసులు కాకుండా ఇంకా ఎలాంటి కేసు కూడా మన ధర్మవరంలో రిపోర్ట్ అవ్వలేదు, ఫస్ట్ పాయింట్। అండ్ 2 ఈ వచ్చిన ఈ కేసెస్ అన్నీ కూడా మనకి సాయి నగర్లోనే ఉన్నాయి, కానీ సాయి నగర్ని దాటి ఎక్కడికి వెళ్ళలేదు। ఇది 2వ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి। బయట సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లో, ఫేస్బుక్లో చూసినట్టయితే కొంతమంది యంగ్స్టర్స్, చాలా వరకు రెస్పాన్సిబిలిటీగా ఉండాల్సిన యంగ్స్టర్సే, చదువుకున్న పిల్లలే 48 పాజిటివ్ కేసులు వచ్చాయంటున్నారు। అసలు ఎలా మాట అనడానికి కూడా ఎలా వితౌట్ ఎనీ రీజన్ ఎలా చెప్తారు అట్లా? దీనివల్ల ప్రజలు ప్యానిక్ అవుతారు, భయపడతారు, ఇది లా అండ్ ఆర్డర్కి కూడా ఇబ్బంది కలిగిస్తుంది। ఒక విషయం మీకు చెప్పాలి, రోజు కూడా నేను ఈ విషయాన్ని మీకు ఖచ్చితంగా నేను క్లారిటీ ఇవ్వాలి, ఇవ్వకపోతే ఇది ఇంకో రకంగా కూడా మీరు అర్థం చేసుకోవచ్చు। ఒకటేంటంటే బయట రైల్వే స్టేషన్లో మీకు అందరికీ తెలిసింది, రైల్వేస్ ప్రతి స్టేషన్కి ఇంతకుముందు అనంతపురం గుంతకల్లో ట్రైన్స్ వెళ్తున్నాయి, ఇప్పుడు పుట్టపర్తి ధర్మవరం కూడా ట్రైన్స్ వస్తున్నాయి। అలాంటప్పుడు రోజు నైట్ 11:30కి బెంగళూరు నుంచి వచ్చే ట్రైన్